Hi guys, welcome back to my channel Cherry Creative Concepts. So ee roju manamu BUD ki entrance exam entante manaki APEDCEt. So APEDCEt ki sambandhinchina poorthi details indalo telusukundam. Aithe ikkada ee video entante Andhra Pradesh ki Telangana ki rendittiki kuda comparison chestu cheptunnanu. So aithe manaki 2021 ki Telangana ki notification already vachesindi 2021, but Andhra ki inka raledu notification. So last year notification nenu compare chesi cheptunnanu, rendu kuda same, okay na? సో ఒకసారి ముందు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ఎలిజిబిలిటీ కండిషన్స్ టు అపియర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఏపీకి వచ్చేసి మనకి ద క్యాండిడేట్ షుడ్ బీ ఇండియన్. సో అయితే ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది అంటున్నారు. సో అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా వద్దా అంటే కనుక, సో తెలంగాణ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. 85% ఏపీ స్టూడెంట్స్కి ఇస్తారు. సో అలాగే తెలంగాణకు వచ్చేసరికి ఏపీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది. మిగతా 85% సీట్స్ కూడా తెలంగాణకి ఇస్తారన్నమాట. సో అది కాన్సెప్ట్, ఓకేనా? సో అవతల స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు మీరు అప్లై చేయాలనుకుంటే కనుక. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెండింటికి ఎలాగ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఏపీకి అయితే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అంటున్నాడు. 50% మార్కులు ఉండాలి బ్యాచిలర్స్ డిగ్రీలో. అదే ఎస్సీ ఎస్టీ అయినట్లయితే కనుక 40%. అలాగే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటున్నాడు. మరి తెలంగాణకి ఎలాగ ఉందో చూద్దాం ఒకసారి. తెలంగాణకి బీఈ బీటెక్ అనేది ఎక్కడ స్పెసిఫై చేయలేదు, బట్ అయితే సో స్పెసిఫై చేయలేదు. యా ఇక్కడ ఇచ్చాడు, ఓర్స్లో ఇచ్చాడు, బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ అని. సో బీఈ బీటెక్. సో ఎలిజిబిలిటీ ఇద్దరికీ సేమే, 50% ఉండాలి అందరికీ మార్క్స్, 40% ఎస్సీ ఎస్టీ అయినట్లయితే కనుక ఉండాలన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏంటంటే, ఈ రెండింటికి కామనే 19 ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ ఇచ్చాడు కదా. సో రెండు నోటిఫికేషన్లో కూడా 19 ఇయర్స్ కనుక మీకు కంప్లీట్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీ సెట్కి. సో నెక్స్ట్ ఇంకా ఏమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము, రెండింటిలో కామన్ కానీ. యా స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇక్కడ మనకి ఏపీకి వచ్చేసరికి 2 గంటల సమయం 150 క్వశ్చన్లు ఇస్తారు. సో అలాగే తెలంగాణకు కూడా మనకి 150 క్వశ్చన్స్ ఇస్తారు 2 గంటల సమయం అన్నమాట, ఓకేనా? సో అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఐ మీన్ ఒక డిఫికల్ట్ ఏంటంటే, ఏపీ ప్యాటర్న్ ఒకసారి చూడండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ ఇస్తారంటే 25 మార్క్స్ పార్ట్ ఏ. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఇచ్చాడు. పార్ట్ సికి వచ్చేసి వాళ్ళు ఏం పేపర్ తీసుకుంటే అదే, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బీఈడీలో ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, బయాలజీ అయితే బయాలజీస్, ఇలా ఇచ్చాడు సపరేట్గా, ఓకేనా? కానీ తెలంగాణకు వచ్చేసరికి అలాగ ఇవ్వలేదు. ఏంటంటే అన్నీ కూడా కలిపేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూసారా, మ్యాథ్స్, సోషల్ సైన్స్, మామూలు జనరల్ సైన్స్, సో ఇవన్నీ కూడా క్లబ్గా ఇచ్చాడన్నమాట. సో మీరు ఒకే సబ్జెక్ట్ అప్లై చేసినా మిగతాయి కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా సిలబస్ ఏంటంటే 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. సో 10th క్లాస్ లెవెల్లో మీరు చదువుకున్నట్లయితే కనుక మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఇచ్చాడు క్లియర్ కానీ. మరి మేము జనరల్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అది కూడా 10th క్లాస్ లెవెల్లోనే, మీరు 6th టు 10th ఆల్ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది. సో అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. అంటే టీచర్ స్టూడెంట్ అలర్ చేస్తే మనం ఏం చేయాలి, లేదంటే స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే ఏం చేయాలి. సో ఇటువంటి జనరల్ బేసిక్ అన్నమాట. సో అటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు పాజిటివ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే కనుక మీరు ఏం చేస్తారు, ఆ మర్నాడు వచ్చినప్పుడు అతను కొడతారా, లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారా, లేదంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేదంటే ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తారా, లేదంటే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారా, ఏంటి అనేది అడుగుతారు. సో అన్నిటికంటే ముందు మనకు పాజిటివ్, ఫస్ట్ టైం కాబట్టి అతను ఎందుకు మానేశాడో అర్థం చేసుకొని అతన్ని అడిగి కూర్చోబెట్టి మాట్లాడడం. సో ఇది ఒక బేసిక్ ఆప్షన్. సో అలా అన్నిటికీ కూడా పాజిటివ్గా మనము రిప్లై ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక మనకి క్వశ్చన్స్ ప్యాటర్న్ సబ్జెక్ట్ పరంగా వచ్చినట్లయితే మ్యాథ్స్ కానీ సోషల్ కానీ ఏదన్నా సరే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ అటువంటి అప్లై చేస్తున్నారో వాళ్ళు పాలిటెక్నిక్ బుక్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఎగ్జామ్, సో అది ప్రిపేర్ అవుతే బాగుంటుంది. పాలిసెట్ అందులో మీకు చాలా బిట్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది 10th క్లాస్ బేసిక్ కాబట్టి, ఓకేనా? ఇక్కడ సిలబస్ ఐ మీన్
ఎలిజిబిలిటీ ఇచ్చాడు, అంటే బయాలజీకి అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి అది అనేది. మీడియం వచ్చేసి పేపర్ మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉంటుంది, సో తెలంగాణకు కూడా అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఉర్దూలో కూడా పేపర్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ సెంటర్స్ చూస్తున్నాం, ఆంధ్రాకు వచ్చేసరికి మెయిన్ సెంటర్స్ అన్నీ ఇచ్చాడు, అయితే తెలంగాణలోది ఏమీ ఇవ్వలేదు, హైదరాబాద్ కూడా ఇవ్వలేదు. మరి తెలంగాణకు వచ్చేసి చూద్దాం ఒకసారి మెయిన్ సెంటర్స్ ఏమున్నాయో. ఈ నోటిఫికేషన్లో స్పెసిఫై చేయలేనట్టుందో ఒకసారి చూద్దాం. రీజనల్ సెంటర్స్ యాక్చువల్గా తెలంగాణకి మనకి ఆంధ్రాలో కూడా సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. ఆంధ్రాలో కూడా మెయిన్ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చాడన్నమాట తెలంగాణకి. ఓకేనా, నోటిఫికేషన్లో ఇవ్వలేదు, వెబ్సైట్లో ఉంటుంది. మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి అండి అంటే, ఇక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమీ లేదు, అయితే రిమైనింగ్ క్యాస్ట్ అందరికీ కూడా 150కి మినిమం 37 వస్తాయని మిమ్మల్ని కన్సిడర్ చేస్తారంట. ఓకేనా, సో చూసుకోండి, 37 అన్నా రావాలి మినిమం 150కి. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇవ్వలేదు నెగిటివ్ మార్కింగ్ సంబంధించి. మ్యాక్సిమం నేను అనుకోడు నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి, జాబ్ ఎగ్జామ్ ఏం కావద్దు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో తెలంగాణలో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ 37 మార్క్స్ ఇచ్చాడన్నమాట. ఓకేనా, సో నన్ను అడిగితే కంపేర్డ్ టు ఆంధ్ర అయితే తెలంగాణ ఎగ్జామే కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. రిగార్డింగ్ ఏపీ అయితే కనుక ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కాబట్టి కొంతవరకు ఈజీగా ఉండే అవకాశం ఉంది, ఆయన డెప్త్ ఇస్తాడు. సో ఇది మాట రెండింటికి కంపారిజన్. మరి ఎలాగా మేము దీని ఎంట్రన్స్ని క్రాక్ చేయాలి అంటే, మీరేమీ లేదు, మీరు చెప్పాను కదా పాలిటెక్నిక్ బుక్ ప్రిపేర్ అవ్వడం కానీ, అలాగే మెడిసిన్ బయాలజీ అవి ఉంటే అటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వడం కానీ సో చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ మాత్రమే 10th క్లాస్, ప్రతి టెక్స్ట్ బుక్ చివరిన ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, సో అవి చదవడం కానీ లేదంటే టాపిక్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం కానీ. ఓకేనా, సో ఇదంతా ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్స్ కావాల్సి వస్తే కనుక లింక్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అంటే నాకు ఏపీ టెక్స్ట్ బుక్స్ ఐడియా ఉన్నది, టీఎస్ కూడా ఉంటే లింక్ నేను షేర్ చేస్తాను. ఓకేనా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.